ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ కేలా అక్కడ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ కాదు ఎవరో ఒక ఆర్గనైజేషన్ అరేంజ్ చేసింది వెళ్ళాం వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు మా స్కూల్ నుంచి నేను సుమిత్ర అమ్మాయి ఇంకో స్కూల్ నుంచి మలపాక పూర్ణచంద్రరావు మలపాక పూర్ణచంద్రరావు వచ్చారు అక్కడ వెళ్ళిన తర్వాత కాంపిటీషన్ ఏమైందంటే ఫస్ట్ ప్రైజ్ ఏమో ఇదే కమ్మగాబ్రంకితే నేను పాడాను మలపాక పాడాను నాకేమో ఫస్ట్ ప్రైజ్ మలపాకకి సెకండ్ ప్రైజ్ సుమిత్ర ప్రియదేశనికి థర్డ్ ప్రైజ్ రేడియోలో సాహిత్య శాఖకి ప్రొడ్యూసర్ గా ఉండేవాడు అప్పుడు కొత్త పౌరుల అని ఒక బాలమురళి కృష్ణ ట్యూన్ చేశారు నేనే ఉన్నాను బాలమురళి కృష్ణ గారు అప్పుడు ప్రొడ్యూసర్ గా ఇక్కడ నుండి మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా ఇంకా కొద్ది రోజుల్లో ఆయన విజయవాడ వెళ్ళిపోబోతున్నారు అప్పుడు ఆయన కూడా మ్యూజిక్ చేయమంటే ఈ పాట ఆయన చేశారు తర్వాత ఇంకా తర్వాత నారాయణ నారాయణ అదే చేశారు ఇలాంటివన్నీ ఇది కమ్మగా పతిస్తే అనేది ఇది చాలా హిట్ సాంగ్ చాలా బ్రహ్మాండంగా రాసిన దాంట్లో లాస్ట్ చరణే హైలైట్ శివుడిగాహలం కలంచి పుష్టించి గంగాజలం మనిషి శివుడవడమే గాంధీపదం అసలు శివుడిని నమ్మగలుగుతారు కానీ మనిషినే శివుడంత పాటు చేయడం గాంధీజీ యొక్క చాలా నోబుల్ థాట్ అని చెప్పి విశ్వాస్ గారు చెప్పి రాశారు ఆ రోజుల్లో కృష్ణదాస్ గారేమో ప్రొడ్యూసర్ గా ఉండారు అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా దాశరథ ఉండేవాడు అంటే ఇద్దరిని కూడా రాయమన్నారు రాయమంటే ఆయన నుంచి పల్లవి కొంత రాసి వెళ్ళిపోవడం జరిగింది కొత్త కోవల్ అనే నాటకానికి పెద్దవాడు మినిస్టర్గా ఉండేవాడు ఆయన్ని కూడా పిలిచి మాట్లాడమంటే సూత్రధారిగా ఆయన మాట్లాడాడు అందులో ఆయన ఆయన వచ్చి కవి ఆయన్ని విశ్వాస్ గారు పిలిచారు పిలిస్తే ఆయన వచ్చి క్యారెక్టర్ ఆయన మాట్లాడారు అలాగే 1962లో చైనీస్ సెగ్రేషన్ వచ్చినప్పుడు
దేశభక్తి గేయాలు నేర్పించేవారు పాల్గొన్నారు అనేగా వీళ్ళందరూ.